రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లపట్నంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని నేతన్నలు ఘనంగా జరుపుకున్నారు. చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జౌళి శాఖ కార్యాలయం నుండి అధికారులు నేతన్నలు ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీ పట్టణంలోని వివిధ మార్గాల గుండా బయలుదేరి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గల నేతన్న విగ్రహం వద్దకు చేరుకుంది. అనంతరం నేతన్న విగ్రహానికి జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి నేలకొండ అరుణ, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్లతో పాటుగా ప్రజాప్రతినిధులు, అధికారులు, నేతన్నలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ, గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలు మరమగ్గాల పరిశ్రమకు, చేనేత పరిశ్రమకు ప్రత్యేక చొరవ తీసుకుని చేపట్టడం జరిగిందన్నారు. రాబోయే కాలంలో సిరిసిల్ల చేనేత రంగానికి, టెక్స్టైల్ రంగానికి బృహత్తర కార్యాచరణను రూపొందించుకొని ముందుకు వెళ్తున్నామని, దీంతో ఇక్కడి పరిశ్రమకు మంచి రోజులుంటాయని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జిల్లా యంత్రాంగం తరఫున మొత్తం జిల్లాలో అందరి వాసులకి జిల్లా యంత్రాంగం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గత 4 నుంచి 5 సంవత్సరాల్లో సిరిసిల్ల జిల్లాలో వినూత పట్టణంగా మనకు మొత్తం చేనేత రంగంలో, లేకపోతే పౌరుల రంగంలో ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక చొరవను మనకు చాలా ఇష్టమని చూడడం జరిగింది. అలాగే వచ్చే కాలంలో మన జిల్లాలో ఇక్కడ సిరిసిల్ల పక్క ఊళ్ళో మరో మంత్రి వారు ఇచ్చిన ప్రత్యేక ఆదేశం మేరకు ఒక అపారల్ పార్క్, ఒక బీవింగ్ పార్క్, టెక్స్టైల్ పార్క్తో సహా ఉన్న మరమ్మగాలు కూడా మనం రూపొందించుకొని 80% సిరిసిల్ల నుంచే వచ్చే ఒక క్లాత్, ఒక బ్రాండ్ వాల్యూ కూడా త్వరలో రాబోతుందని పూర్తి నమ్మకంతో ఆరోగ్య సెలవు.